హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ ను చిత్తు చేయడానికి మన దేశంలో ఉన్న అడ్వాన్స్డ్ వెపన్స్ ఏవో తెలిస్తే గనక ఆశ్చర్యపోవాల్సిందే. భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై అతిపెద్ద దాడి చేయడానికి యుద్ధ విమానాలను ఉపయోగించింది. దాడిలో అనేక యుద్ధ విమానాలు వ్యవస్థలు తోడ్పాటు అందించినప్పటికీ శత్రు భూభాగంలోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై బాంబులు ప్రయోగించింది. ఇటీవల జరిగిన పుల్వామా దాడికి ప్రతిస్పందనగా వచ్చిన ఎయిర్ స్ట్రైక్ భారత దళాల పరాక్రమాన్ని ప్రదర్శించింది. అయితే పాకిస్తాన్ లో జరిగిన దాడికి మన భారతదేశం ముఖ్యంగా మీరాజ్ 2000 ను ఉపయోగించింది. కాగా మన దేశంలో పాకిస్తాన్ ను చిత్తు చేయడానికి మరిన్ని అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. అవేంటనేవి ఈ వీడియోలో చూద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. రుస్తోమ్ డ్రోన్స్ నిఘా మరియు పర్యవేక్షణ కోసం డిఆర్డిఓ యొక్క రుస్తోమ్ డ్రోన్స్ ను ఉపయోగిస్తున్నారు. యుఏవీలు 250 కిలోమీటర్స్ వరకు బర్డ్ ఐ వ్యూ ను అందిస్తుంది. ఈ డ్రోన్స్ 24 గంటల వరకు గాలిలోనే ఉంటాయి. ప్రస్తుతం డిఆర్డిఓ రుస్తోమ్ 2 ను తయారు చేసే పనిలో ఉంది. నెక్స్ట్ వరుణాస్త్ర యాంటీ సబ్మెరైన్ టర్పిడో. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెవీ వెయిట్ టర్పిడో ఈ వరుణాస్త్ర. 1.25 టన్నుల బరువు ఉన్న టర్పిడో గంటకు 40 నాటికల్ మైళ్ల వేగంతో 250 కిలోల పేలుడు పదార్థాలను సరఫరా చేయడం ద్వారా లోతైన నీటిలో రహస్యమైన జలంతర్గాములను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ వెపన్ ను తయారు చేయడానికి డిఆర్డిఓకు 10 ఇయర్స్ పట్టింది. నెక్స్ట్ వన్ మారిష్ అడ్వాన్స్డ్ టర్పిడో డిఫెన్స్ సిస్టమ్. మారిష్ అనేది ఇన్కమింగ్ టర్పిడో. నీటి అడుగును గుర్తించడానికి భారత నావికాదళం ఉపయోగించే ఒక అత్యాధునిక నిరోధక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఇన్కమింగ్ క్షిపణిని గుర్తించి నౌకాదళం యొక్క ఓడ నుంచి తికమక పాడడానికి మరియు తిప్పికొట్టే ప్రతిచర్యను నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్ ఆకాష్ మిసైల్. ఆకాష్ డిఆర్డిఓ చేత అభివృద్ధి చేయబడిన మిసైల్ ఇది. ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుద్ధ విమానాలతో సహా ఒకే సమయంలో అనేక దిశల నుండి వచ్చే లక్ష్యాలను కూడా నాశనం చేయగల సత్తా దీని సొంతం. నెక్స్ట్ వన్ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్. పినాకా ప్రస్తుతం భారతీయ సైన్యం చేత ఉపయోగించబడుతున్న అధునాతన బహుళ బ్యారల్ రాకెట్ లాంచర్. ఈ రాకెట్ లాంచర్ కేవలం 44 సెకండ్స్ లో 12 రాకెట్ల కాల్పులు చేయగలదు. మొట్టమొదట ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ను కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు. నెక్స్ట్ AH-64 AH ఫైటర్ జెట్ విమానం. AH లాంగ్ బో గన్షిప్ యుద్ధ విమానం ఇది. ఇప్పుడు యుఎస్ ఆర్మీ వాడుతుంది. ఇది ఒక అత్యాధునికమైన యుద్ధ విమానం. దాన్ని భారత్ $1.4 బిలియన్ కొనుగోలు చేస్తుంది. 22 AH లు భారత్ ఆర్మీ వద్ద ఉన్నాయి. నెక్స్ట్ వన్ C-17 గ్లోబ్ మాస్టర్ 111. 70 టన్నుల కార్గోని మోసుకెళ్ళగల అత్యాధునిక యుద్ధ విమానం ఇది. దాదాపు 4,200 కిలోమీటర్లు మోసుకెళ్ళగలదు. ఈ యుద్ధ విమానాన్ని $2 బిలియన్ కొనుగోలు చేశారు. 10 గ్లోబ్ మాస్టర్స్ కోసం దాదాపు $4.1 బిలియన్ పెట్టారు. నెక్స్ట్ M777 హౌజెస్ 155mm 39 క్యాలిబర్ గన్ ఇది. ఎంత దూరంలో ఉన్న వాటికైనా క్షణాల్లో ధ్వంసం చేయగలదు. దాదాపు 145 గన్స్ కోసం ఇండియా యుఎస్ గవర్నమెంట్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ CH-47 అంటే చినోక్. సైనికుల క్యారీ బ్యాగ్లను మోసుకెళ్లే విమానం ఇది. వీటి కోసం $1.1 బిలియన్ ఒప్పందం కుదిరింది. మొత్తం 15 చినోక్స్ కొనుగోలుకు సిద్ధంగా ఉంది. నెక్స్ట్ వన్ P-81 ఎయిర్ క్రాఫ్ట్. 907 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో దూసుకెళ్లే ఈ విమానం అలాగే 1,200 నాటికల్ మైళ్ళ దూరం వరకు దూసుకుపోగలదు. టెర్రరిస్టులను ఉగ్రవాదులను ఏరి పారేయడానికి ఈ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నారు. దీనికోసం $1 బిలియన్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 4 యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజైజేషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే 8 యుద్ధ విమానాల కోసం $2.1 బిలియన్ 2009లోనే ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ వీటితో పాటు రాఫెల్ అత్యాధునిక విమానాలు. రాఫెల్ అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా భారత్ అమ్ములు పదిలోకి చేరాయి. దాదాపు 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత ఆర్మీ అమ్ముల పదిలో ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల కోసం దాదాపు $8.9 బిలియన్ ఖర్చు చేసింది ఇండియా. ఇవే అన్నమాట ఎటువంటి దేశాన్నైనా మట్టుబెట్టగల భారత ఆయుధాలు.
భారత్ తలుచుకుంటే ఏ దేశాన్నైనా మట్టు పెట్టగల సామర్థ్యం మన దేశ ఆర్మీ సొంతం. కానీ ఎప్పుడు కూడా అలా చేయదు. స్వీయ రక్షణ కోసం తప్ప ఏ దేశాన్ని కూడా అనవసరంగా రెచ్చగొట్టదు. కానీ మన దేశంపై ఏ దేశమైనా మురుగితే చూస్తూ ఊరుకోదు. దీనికి నిదర్శనం గడిచిన 5 ఏళ్లలో జరిగిన సంఘటనలే. సో ఇవన్నమాట భారత్ అమ్ముల పదులో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్.